ఇక్కడ కూర్చొని ఇప్పుడు దాకా ఏలలు ఊదలేనటువంటి ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఇది ఒక పవిత్రమైనటువంటి చట్ట సభ అనేది కూడా ఒళ్ళు మర్చిపోయి వారికి ఉన్నటువంటి పూర్వపు రుగ్మత ఏదైతే సర్టిఫికెట్ల ద్వారా పొంది పలానా రోగం నాకు ఉందని చెప్పుకునారో ఆ రుగ్మతని వాళ్ళ మనందరికీ కూడా ప్రదర్శిస్తూ కుర్చీల మీద కూర్చొని ఇక్కడ ముంచున్నటువంటి ఈ వ్యక్తులు వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాను అయ్యా 3300 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఒక కంపెనీతో ఒప్పందమై 3000 కోట్ల రూపాయలు ఆ కంపెనీ పెట్టి 330 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితులు ఉంటే ఒక్క నయా పైసా అక్కడి నుంచి సిమెన్స్ కంపెనీ నుంచి ఒక్క నయా పైసా రాకుండా కనీసం ఒక్కటంటే ఒక్క క్లస్టర్ గాని ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ గాని ఓపెన్ చేయకుండానే అంటే పని ప్రారంభించకుండానే 371 కోట్ల రూపాయల్ని ఆదరాబాదరాగా ఆత్రంగా డబ్బుల్ని రిలీజ్ చేసి వెంటనే వెంటనే అక్కడి నుంచి స్కిల్ కంపెనీలు షెల్ కంపెనీల్లోకి మార్పులు చేసి డబ్బులు ఎత్తేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి దొంగతనం అనేది తేటతలం అవుతుందా అవట్లేదా మీకు లేదా అయినా కూడా ఈ డబ్బులన్నీ మళ్ళీ మాకు ఖర్చు పెడతాడు కొంత ఆయన లోపలేసుకుంటాడు మళ్ళీ మాకు చందాలు ఇస్తాడనేటువంటి తంతుతోనే మరి ఇవాళ ఈ రచ్చ ఈ ఎల్లరి ఇక్కడ చేస్తున్నారనేది కూడా మీ ద్వారా వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష 2015 ఐదో తారీఖున 185 కోట్లు 29 జనవరిని 85 కోట్లు అలాగే మార్చి 10న 67 కోట్లు మార్చి 31న 35 కోట్లు మొత్తం డిసెంబర్ మొదలైతే మార్చికి మొత్తం 371 కోట్లని మొత్తం అంతా కూడా వీళ్ళు కైంకర్యం చేసినటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనబడుతున్నాయి ఇవాళ ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం మళ్ళీ తగుదునమ్మ అని చెప్పిన మావడ ఒకటి ఈ మధ్య మొన్న వచ్చేసాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే ఆదరా బాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చేసి ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి మౌఖిక ఆదేశాలు ఇస్తాడు తప్పితే సంతకాలు ఎక్కడ పెట్టరో తెలుసుకోవయా ముఖ్యమంత్రి గారు అని మాట్లాడతాడు అరే బాబు ఒక్కసారి ఎమ్మెల్యే గెలవరా బాబు కనీసం కార్పొరేటర్ కన్నా గెలిస్తే అసలు ఎవడు ఎక్కడ సంతకాలు పెడతాడు అనేది అర్థం అవుద్దనేది కూడా అతనికి తెలియదు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మా వాడికి చెప్తున్నాను జైలు గాడికి వచ్చి చంద్రబాబు సంతకం పెట్టడు సంతకాలు పెట్టక్కర్లేదని చెప్పేవాడికి ఈ కాగితం మీద 15 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టాడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి 15 చోట్ల ఎక్కడెక్కడ అంటే ఓం ప్రదం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టాలనే దగ్గర నుంచి 13 చోట్ల సంతకాలు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది మొదలు పెట్టాలి అంకురార్పణ చేయాలి దగ్గర నుంచి అరే బాబు రూల్స్ అక్కర్లా డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ రిలీజ్ ద అమౌంట్ అని చెప్పి అనేటువంటి స్వదస్తూరితో రాచి సంతకాలు పెట్టుకున్నాడు 13 చోట్ల అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్డగోలు లెక్కలు ఏది కూడా మీరు అడ్డం చెప్పేటికంటే కానీ వాళ్ళు అడ్డులు పెట్టేటికంటే కానీ ఐఏఎస్ అధికారులు ఎవరు రూల్స్ చెప్పినా అవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ డబ్బులు మొత్తాన్ని డిజైన్ టెక్కి పంపించండి అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంతకాలు పెడితే ఎవడు అసలు సంతకాలు పెట్టలేదంటారు పెట్టినాయనేమో సిఐడి డిపార్ట్మెంట్ మర్యాదగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ సంతకాలు ఇదిగోదండి ఏంటి ఇట్లా చేసేసారు ఈ పాపం చేశారేంటి ఈ 371 కోట్లు జనం డబ్బులు ఇలా హల్వా తిన్నట్టు తినేసారేంటండి మీరు అందరు కలిసి అని మాట్లాడితే ఏమో నాకు తెలియదు గుర్తులేదు ఎన్నిసార్లు అడిగినా మర్చిపోయా ఏమో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా డైలాగులు ఉన్నాయి తప్పితే అసలు మామూలుగా ఈ చంద్రబాబు నాయుడు తెలవపోతుంది సంతకాలు నీయే కదా 13 చోట్ల సంతకాలు నువ్వే పెట్టావు కదా నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు తప్పు కదా ప్రమాణం చేసి సాక్షాత్తు కొన్ని వేల మందిని నువ్వు పోగేసుకొచ్చి నాగార్జున కాలేజ్ ఎదురుగుండా ఖాళీ స్థలంలో ప్రమాణం చేసి ప్రజల ఓటు ద్వారా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎలా అమలు చేస్తానని ప్రమాణం చేశావు ప్రమాణాలని పొంగలో తొక్కి ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఈ రకంగా తినేటాకి మార్గం ఏర్పాటు చేశావు
ఆయన చెప్తాడు నోట్లు చంద్రబాబు నాయకు లెక్క పెడుతున్నట్టు హవాలా ఓడి బ్యాగ్ తెచ్చి డబ్బులు లెక్క పెడుతున్నట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా వీడియో ఉందా ఆ మరి మావలకి ఇస్తాడు మావల మా ఫోటోలు గీటోలు హవాలా ఓడి తీసి మాకు ఇస్తాడు నేను ఏం చెప్తాడు చంద్రబాబు అకౌంట్ కు డబ్బులు పంపించారా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టేనా మీ దగ్గర ఆధారం ఉందా వారి మావలకి మీరు బయలుదేరతారు ఇక లంచాలు కూడా మావలుగా ఫోన్ పేలును మావలుగా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకుంటారన్నమాట ఇంత దుర్మార్గం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది అరే బాబు మీ పిఎస్ శ్రీనివాస్ చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చాను చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి డిపాజిట్ ఇచ్చాడు కిలార్ రాజేష్ డబ్బులు తెచ్చి చంద్రబాబుకి ఇచ్చామని చెప్పని వాళ్ళు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి చెప్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు నోటీసులు ఇచ్చింది కదా అరే బాబు నీకు లంచాలు వచ్చినాయి అని చెప్పని ఇంకేం సాక్ష్యం ఏం కావాలి ఎవడన్నా నిద్రపోతే లేపొచ్చు మనం ఏమండి లెగమని కొట్టంగానే లేవుతాడు ఎవడన్నా మీరు మామూలు నిద్ర నటిస్తున్నారు చంద్రబాబు నాయుడు దొంగని తెలుసు మీకు ఆ డబ్బులు మీ అందరికీ పంచుకుంటారని తెలుసు ఎన్నికల్లోనో దాంట్లోనో దీంట్లోనో తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే ఆ నోటీసులకి ఏమైనా రిప్లై ఇస్తాడు రిప్లై కూడా ఎంత చక్కగా ఇస్తాడు మీ ఆఫీసు నా ఆఫీసు వేరు మీ ఆఫీసు వేరు నీకు నాకు సంబంధం లేదు అంటే కానీ లంచం నేను తినలేదు నేను నిక్కార్సైనోడిని నిక్కచ్చోడిని నాకు నోటీసులు ఇస్తారా మీరని అండి ఎక్కడ కూడా మీ ఆఫీసు వేరు నా ఆఫీసు వేరు నా ఆఫీసు వాడు ఇవ్వాలంటే నిన్న కూడా జైలు మొత్తం వాదనలన్నీ కూడా ఏంటా అంటే స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరగలేదని ఒక్కడ మాట్లాడడం ఒక్క ప్లేడర్ కూడా చంద్రబాబు పెట్టుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఒక్క ప్లేడర్ కూడా స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరగలేదు స్కామ్ జరగలేదు ప్రజాధనం దోచేయలేదు అని చెప్పిన ఒక్కడు కూడా మాట్లాడడం సెక్షన్ 17A మీరు గవర్నర్ సంతకం తీసుకోలేదు సెక్షన్ 409 ఇది వర్తించదు ఇది తప్పితే అసలు స్కామ్ జరగలేదు నిజాయితీగా జరిగింది ఎంతమంది పిల్లలకి ఇది అని చెప్తాడు పాపం వాళ్ళ నాన్నగారిని బావగారు కసా కసా పొడిచేస్తుంటే పక్కన కంది కత్తి అందించినాయని చెప్పి ఆయన ఇవాళ పెద్ద పెద్ద మీటింగ్ వెళ్ళి చెప్తున్నాడు అవకాశం దొరికింది దొరికితే మొత్తం అసలు భావం లోపలేయంగానే వెళ్ళి పార్టీ ఆఫీస్ క్యాప్చర్ చేశాడు పార్టీ ఆఫీసులో సీట్లో కూర్చున్నాడు సహజంగా ఎవరైనా ఏం చెప్తారంటే ఇప్పుడు మమ్మల్ని మేము కూడా అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఉన్నా సరే ఆ కుర్చీలు ఎవరు కూర్చోరు ఎవరినున్నా వెనక కుర్చీలోనో పక్క కుర్చీలో కూర్చొని మాట్లాడతారు ఎందుకంటే ఆ హోదా అది మర్యాద అది సాంప్రదాయం మనకి అట్లాగే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి కుర్చీ చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో కూడా అతను రాకపోతే ఖాళీగా ఉంచుతారు కదా ఎవరు కూర్చోరు అట్లాగే పార్టీ ఆఫీసులో కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ కూడా ఖాళీగా ఉంటుంది ఎవరు కూర్చోరు ఆయన వస్తే ఆయన కూర్చుంటారు చంద్రబాబు నాయుడు గారి కుర్చీ అసలు మాలు బాగా జైల్లోకి వెళ్తాం వెంటనే వెళ్ళిపోయి కుర్చీలో కూర్చున్నాడు ఫుల్ యాక్షన్ అదే అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ముందు కూర్చున్నాడు తర్వాత నుంచున్నాడు ముందు కూర్చున్నాడు తర్వాత పైకి నుంచున్నాడు ఆ నుంచున్న ఆయన మాట్లాడతాడు 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని మాట్లాడుతున్నాడు 2 లక్షల మందికి ఎవరికయ్యా మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఎప్పుడెప్పుడు ఇచ్చారు అయ్యా ఒకసారి ఎవడో రాసిచ్చింది చెప్పింది ఒళ్ళి వెయిటింగ్ కాదు సినిమాల్లో డైరెక్టరు స్క్రిప్ట్ రైటరు మాటలు రాయి జీత ఇస్తే గబగబా కెమెరా ముందు బట్టి అప్పచెప్పినట్టు పార్టీ ఆఫీసులోనూ ఇక్కడ అక్కడ అప్పచెప్పడం కాదు ఈ 2,13,000 మీ ఖర్చు చెప్తాం మీరు 371 కోట్లు దోచిపెట్టేసిన తర్వాత 2016 సంవత్సరంలో 15 డిసెంబర్ నుంచి 16 మార్చి లోపు దోచిపెట్టేస్తే మళ్ళీ 16వ సంవత్సరం 110 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టారు అలాగే 2017వ సంవత్సరంలో 94 కోట్లు ఖర్చు పెట్టారు 2018లో 155 కోట్లు ఖర్చు పెట్టారు ఆ డబ్బులతో ఇవాళ పిల్లలు ఎవడన్నా ఉంటే వడ్రంగ పనో లేకపోతే ఇంకొక పనో లేదా ఆటో క్యాడ్ క్యామ్ ఈ రెండు కోర్సులు చేస్తే బయట ఎంత 3,000 రూపాయలు పిల్లలకి బయట నేరిస్తే ఏది యాతావాత ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసింది ఈ సేమన్స్ ఈ డొల్ల కంపెనీ బోగస్ ఇదంతా ఎందుకు అంటే మామూలుగా అయితే ఈ 300 కోట్లకో పిల్లలకి చదువు నేర్పడానికి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం నేర్పడానికి కావాలంటే టెండర్ పిలవాలి టెండర్ పిలిస్తే వచ్చేటువంటిది ఈయనకి వచ్చే బఠానీలు ఈయనకి సాలటం ఆకలి ఎక్కువగా ఉంది దాహం ఎక్కువగా ఉంది కొడుకు జేరేడు పక్కన ఒక పాకెట్ కాదు ఇప్పుడు 2 పాకెట్లు నింపాలి 2 ఖజానాలు నింపాలి దానికోసమని టెండర్
ఎగగొట్టం కోసం టెండర్ పిలవకుండా దారి మళ్ళించడం కోసమే ఈ దొంగ కంపెనీలు డొల్ల కంపెనీలు దొంగ అగ్రిమెంట్లు దొంగ ఎంఓయూలు ఆన్ని ఇన్ని తీసుకొచ్చి ఇటువంటి తప్పుడు పనులు చేసి 371 కోట్ల రూపాయల్ని ఈ రకంగా ప్రజాదానాన్ని దిగమింగటాకి మాత్రమే ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు చేశాడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది తేడతెల్లమవుతున్న దృశ్య ఇవాళ ఎంత ఉసురంటే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు మరీ ప్రత్యేకించి బీసీ